బాస్ నేను 30 మంది ఉన్నా ఏనేమై మంది నమస్కారం అన్న నమస్తే అన్న వెంటనే మన క్లాస్ రూమ్ పక్కన ఒక బడ్డీ కొట్టు పెట్టాదా ఎందుకంటే గుట్కాదమ్కి బయటికి వెళ్ళాల్సిన పని ఉండదు కదా రేయ్ మేము ఉన్న వైన్ షాపర ఓపెన్ చేసాం బడ్డీ కొట్టు కిల్లి కొట్టు బిర్యానీ కొట్టు ఓపెన్ చేయడానికి అదంతా కుదరదు కానీ మేము చెప్పినట్టు మీరు ఫెయిల్ అయితే మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాం ఎలాగో డబ్బులు తిరిగి ఇవ్వబోతున్నారు రోజు ఇన్స్టాల్మెంట్ లో 100గా ఇస్తే మాకు యూస్ఫుల్ గా ఉంటుంది కదా ఏమంటావ్ మామా కరెక్ట్ మామా అది ఆలోచించుకో బాస్ స్కీమ్ లో అవన్నీ లేవు కావాలంటే నెక్స్ట్ స్కీమ్ లో చూద్దాం నువ్వు వెళ్ళి ఆ జైల్లో ఉన్న 30 మందిని రిలీజ్ చేసుకొని తీసుకొచ్చే నువ్వు వెళ్ళు రేరే స్టూడెంట్స్ తెగ వస్తున్నారు మనం ముందుగానే ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం బెటర్ ఏమో ముందు వడ్డీ పాండుకి ట్యాక్స్ కడతాం రారా అన్న రిజల్ట్ వచ్చి ఫెయిల్ అయిపోతే క్యాష్ గా ఇస్తారా చెక్ గా ఇస్తారా తమ్ముడు పాస్ అవ్వాలని ఉద్దేశంతో చదువుకోరా ఫెయిల్ అయ్యి డబ్బులు తిరిగి తీసుకోవడంలోనే ఉన్నావు కొంచెం కూడా బాధ్యత లేదా నీకు ఓపిక లేదు డియర్ స్టూడెంట్స్ టైం తక్కువగా ఉంది కాబట్టి తిన్నగా పాఠానికే వద్దామా సార్ ఏంటయ్యా పాఠం మొదలు పెట్టలేదు ఈ లోపే డౌట్ నువ్వు ఎక్కడికి రావక్కర్లేదు కానీ మూసుకొని బయటికి పోతున్నారు గోపాల్ సార్ తెలిస్తే ఏమవుతుందో తెలుసా గోపాల్ సార్ ఏంటి సార్ బైండింగ్ చేసిన నోట్బుక్ల లోపలికెళ్ళి చిరిగిపోయిన రఫ్ బుక్ లో బయటకు వచ్చారు వీళ్ళందరూ స్టూడెంట్స్ వీళ్ళకి పాఠాలు చెప్పే బదులు గుడి మంది కూర్చొని టీచ్ మరి మొట్టికాయలు కొట్టావు కదూ ఆ దేవుడే అనుకున్నా కూడా నువ్వు మా ఇంట్లో పేడెత్తటాన్ని ఆపలేడు వస్తా గున్నెనుగులు కూడా పంచి డైలాగులు చెప్తున్నాయి బాధపడకు మామా ఏదో ఒకటి చేద్దాం రే ఏంట్రా భార్య లోపల నొప్పులు పడుతుంటే భర్త అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నట్టు ఏంటిది మామా ఏ రూట్ లో మన విజయ యాత్ర ప్రారంభించాలని సీరియస్ గా ఆలోచిస్తున్నాను వడ్డీ డబ్బులు తిరిగి ఇవ్వలేవు కానీ విజయ యాత్రలు చేస్తాట విజయ మా మామయ్యకి విషయం తెలిస్తే నన్ను హలో మటర్ చేస్తా హలో మామా మిస్ కాల్ నీ సిస్టర్ నా ఫిగర్ రా మామా నాకు డౌట్ ఈ అమ్మాయిలు ఎప్పుడు చూసినా మిస్ కాల్ ఇస్తారు ఎందుకంటావు ఇప్పుడున్న సమస్యల్లో ఈ డౌట్ అంత అవసరమారా మామా చెప్పరా ఎందుకు మిస్డ్ కాల్స్ ఇస్తారు అది మిస్డ్ కాల్స్ కాదురా త్వరలోనే మనల్ని కట్ చేయడానికి వాళ్ళు ఇచ్చే ప్రమాద ఘంటిక ఇంకొద్ది రోజుల్లో నీ ఫిగర్ కూడా నేను కట్ చేస్తుంది పోరా కుళ్ళురా నీకు చంద్రిక హలో హలో నేను ఒక ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నాను నేను మళ్ళీ ఫోన్ చేస్తాను తను నీకు ఫోన్ చేస్తే తిరిగి తనకు నువ్వు ఫోన్ చేయచ్చు కదరా మధ్యలో నాకు ఫోన్ చేసి చంపుతుంది మామా ఒక బిజీగా ఉన్న బిజినెస్ మ్యాన్ కి లైన్ దొరకలేదంటే అతని అసిస్టెంట్ కే కదా ఫోన్ వస్తుంది అదే కదా న్యాయం నువ్వు మీటింగ్ లో ఉన్నానని చెప్పావే నాకు అప్పుడే అర్థమైంది ఖచ్చితంగా ఇంగ్లీష్ ప్రొఫెసర్ గారితోనే ఉంటావని ఆ ఇంకో విషయం నిన్న ఇప్పుడు అందరూ ఛాలెంజ్ చిట్టి బాబునే పిలుస్తున్నారట నిజమా ఓ ఇక నిన్ను అలాగే పిలుస్తానులే పోస్టర్ అంతా చూశాను సూపర్ గా ఉంది ఛాన్సే లేదు విపరీతమైన క్రౌడ్ అంట ట్యుటోరియల్ సెంటర్ లో ట్రాఫిక్ జామ్ అయి ఊరంతా స్తంభించిందట కాకినాడ వరకు క్యూ అన్నారు కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ చిట్టి బాబు నేను బయలుదేరుతాను అంబానీ బ్రదర్స్ కింద టీ కొట్లో మీ పేరు మీద 107 రూపాయలు 50 పైసలు బ్యాలెన్స్ ఉందట 107 రూపాయలు 50 పైసల 110 రూపాయలు కదా ఉండాలి లేదు పైకి వచ్చేటప్పుడు ఓనర్ అన్నాడు ఇవాళలోకి డబ్బులు కట్టకపోతే వేణిళ్ళని మీ మొహాన్ని పోస్తారట కిందకి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఓకే చిట్టి బాబు బాయ్ చిట్టి బాబు నిన్నే బాయ్ ఓకే ఓకే వెళ్ళండి వెళ్ళండి చిట్టి బాబు నిన్నే బాయ్ రేయ్ నీకే రెండు రెట్టు చెప్తుంది ఇలా ముందే చూసుండొచ్చుగా అయ్యో ఊళ్ళో 10 8 మంది ఫ్రెండ్స్ ఉండి కూడా హ్యాపీగా ఉన్నారు ఒకే ఒక్క ఫ్రెండ్ తో నేను పడే బాధ ఉందే అయ్యో అయ్యో పెండు విరా లేదురా ఇంతకు ముందు కలలు కంటే త్రిష వచ్చేది ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ఆ పటాలం పాండుగాడు వాడప్ప వడ్డీ పాండుగాడు వస్తున్నారు మధ్యలో బ్రోచర్లేనేమో పాస్ అవ్వకపోతే డబ్బులు తిరిగి ఇవ్వాలని నీ వల్ల ఊళ్ళో వాళ్ళందరికీ అప్పుల పాలైపోయింది కదరా మామా నెగటివ్ గా మాట్లాడకరా మరి అయితే ప్రింట్ చేసి ఫోటోలో మాట్లాడనా నీ కామెడీలు కాసే బాబు ఇలా చూడు ఏమి లేకుండా ఉన్నావు ఇప్పుడు ట్యుటోరియల్ మొదలెట్టాం ఎవరు రాలేదు ఇప్పుడు చాలా మంది వస్తున్నారు ఎవరు చదువుకోవట్లేదు ఇక మీద అందరూ చదువుకుంటారు పాస్ అవుతారు కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు పట్టుదలతో పంచాలి మిస్టర్ చిట్టు బాబు
పని విషయానికి వస్తే నేను ఇంగ్లీష్ వాడితో సమానం రా. రేపు నేను చేయబోయే మ్యాటర్తో పిల్లలు కొయ్యబారి కూర్చుంటారు, చూస్తూ ఉండు మావా.